కర్నూలు జిల్లా ఆలూరులో కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. అధికారులు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పట్టణంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటేషన్ చేశారు మంత్రి జయరాం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. ఆలూరు టౌన్, ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు టౌన్లో వీధిలో బస్టాండ్ వీధిలో సోడియం హైడ్రోక్లోరిన్ ద్రావణాన్ని పిచికారి చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద కూడా చూస్తుంటే చాలా బాధాకరం. మన ఆంధ్ర రాష్ట్రంకి తక్కువగా ఉన్న కేసుల్లో ఇప్పటికీ కొంచెం ఎక్కువగా మన రాష్ట్రానికి ప్రవహించి మన కర్నూలు జిల్లాలోన 75 పాజిటివ్ కేసులు రావడం చాలా దురదృష్టకరం. అయినా కూడా ఏదైనా కూడా ఈ కరోనా వ్యాధి చాలా ప్రమాదకరమైన వ్యాధి కాబట్టి మనందరము కష్టపడి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అన్న పిలుపు మేరకు దాదాపుగా 20 రోజుల పైనే లాక్డౌన్ ప్రకటించి రేపు 14 తారీఖు ఒక క్లిక్ వస్తే లేదా తర్వాత ఈ 1 లాస్ట్ వరకు కూడా లాక్డౌన్ ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఏదేమైనా కూడా ప్రజలు తమ తమ ఆరోగ్యాలు కాపాడుకుంటేనే దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ రాష్ట్ర గ్రామాలు కానీ బాగుపడేదానికి దిక్చూచిగా మనందరము వారి వారి ఇళ్ళకి పరిమితమై మనం బాగు